Hi friends, welcome back to our channel Chambu Versatile. Manam previous episode lo em nechukunnam ante addition, subtraction, multiplication, division, percentage, maximum and minimum gurinchi nechukunnam. I hope aa topics anni meeku arthamayani anukuntunnanu. Manam ee roju episode lo em nechukobothunnam ante concatenate, right, left and length gurinchi nechukobothunnam. Munduga concatenate. కన్కార్డినేట్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా రెండు వాల్యూస్ని కానీ రెండు పదాలను కానీ కంబైన్ చేయడానికి అంటే కలపడానికి యూజ్ చేస్తాం. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఈక్వల్స్ టు అంటే వచ్చేసి సిఓఎన్ సిఏ టీఈ ఎన్ఏ టీ కన్కార్డినేట్ అని టైప్ చేసి షిఫ్ట్ ఓపెన్ బ్రాకెట్ పెట్టి ఇక్కడ నేమ్ దగ్గర క్లిక్ చేసాం. క్లిక్ చేసి షిఫ్ట్ అండ్ సింబల్ టైప్ చేసాం. తర్వాత సర్నేమ్ దగ్గర క్లిక్ చేసి షిఫ్ట్ క్లోజ్ బ్రాకెట్ అండ్ ఎంటర్. చూడండి, నేము సర్నేమ్ అనేది రెండు కంబైన్డ్ అయిపోయాయి, అంటే రెండు కలిసిపోయాయి. నాకు ఇప్పుడు ఏం కావాలంటే నేమ్కి సర్నేమ్కి మధ్యలో స్పేస్ అనేది రావాలి. అది ఎలా వస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఒకసారి ఈక్వల్స్ టు అని టైప్ చేసి కన్కార్డినేట్ సిఓఎన్ సిఏ టీఈ ఎన్ఏ టీఈ కన్కార్డినేట్ అని టైప్ చేసి షిఫ్ట్ ఓపెన్ బ్రాకెట్ పెట్టి ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా అంటే నేమ్ దగ్గర క్లిక్ చేసాం. క్లిక్ చేసి షిఫ్ట్ అండ్ సింబల్ పెట్టి తర్వాత షిఫ్ట్ డబల్ కొటేషన్ పెట్టి ఇప్పుడు స్పేస్. స్పేస్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే మనకి స్పేస్ అనేది కావాలి కాబట్టి నేను స్పేస్ అనేది యూజ్ చేస్తున్నా. స్పేస్ బార్ ఒకసారి టైప్ చేస్తున్నా. టైప్ చేశాను, షిఫ్ట్ డబల్ కొటేషన్ పెట్టాను, దెన్ అండ్ సింబల్ షిఫ్ట్ అండ్ టైప్ చేసి సర్నేమ్ దగ్గర క్లిక్ చేసాం. క్లిక్ చేసి షిఫ్ట్ క్లోజ్ బ్రాకెట్ అండ్ ఎంటర్. చూడండి, నేమ్కి సర్నేమ్కి మధ్యలో గ్యాప్ అనేది వచ్చేసింది. ఇప్పుడు మనం ఈ రెండు మిగిలిన అన్నిటికీ విరాట్ కోహ్లీ దీనికి ఇవన్నీ మనం సపరేట్ సపరేట్గా చేసుకోకుండా ఏం చేస్తున్నానంటే షిఫ్ట్ డౌన్ యారో పెట్టి కంట్రోల్ డి. చూడండి, రిమైనింగ్ అన్నిటికీ ఆటోమేటిక్గా వచ్చేసాయి. ఇప్పుడు మనం కన్కార్డినేట్ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ మనం నేర్చుకోబోతున్న టాపిక్ ఏంటంటే రైట్. ఈ రైట్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా ఒక పదం కానీ ఒక వర్డ్ కానీ రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ని కానీ పదాలు కానీ సపరేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన ముందర వాణిశ్రీ అనేది ఉంది. వాణిశ్రీలో శ్రీ అనేది రైట్ సైడ్ ఉంది, నాకు శ్రీ అనేది సపరేట్ కావాలి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఈక్వల్స్ టు అని టైప్ చేసి ఆర్ఏ జిహెచ్టి రైట్ అని టైప్ చేసి షిఫ్ట్ ఓపెన్ బ్రాకెట్ పెట్టి ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా వాణిశ్రీ అనేది అక్కడ క్లిక్ చేసాం. క్లిక్ చేసి శ్రీ అనేది ఎన్ని నంబర్స్ ఉన్నారంటే 5 నంబర్స్ ఉంది, అందుకే నేను 5 అని టైప్ చేస్తాను. టైప్ చేసి షిఫ్ట్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. చూడండి, శ్రీ అనేది సపరేట్ అయిపోయింది. ఇప్పుడు మనం రైట్ గురించి నేర్చుకున్నాం, తర్వాత లెఫ్ట్ గురించి నేర్చుకుందాం. లెఫ్ట్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా లెఫ్ట్ సైడ్ ఉన్న పదాలను కానీ వాల్యూస్ని కానీ సపరేట్ చేయడానికి యూజ్ చేస్తాం. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఈక్వల్స్ టు అని టైప్ చేసి LEFT లెఫ్ట్ అని టైప్ చేసి షిఫ్ట్ ఓపెన్ బ్రాకెట్ పెట్టి ఇక్కడ నాకు వాణి అనేది లెఫ్ట్ సైడ్ ఉంది, అది నాకు వాణి అనేది సపరేట్ కావాలి. వాణి అనేది ఎన్ని నంబర్స్ ఉంది? 4. వి ఒకటి, ఏ ఒకటి, ఎన్ ఒకటి, ఐ ఒకటి, కాబట్టి నేను 4 టైప్ చేస్తున్నా. ఇక్కడ టెక్స్ట్ దగ్గర క్లిక్ చేశాను, కమా పెడుతున్నా, దెన్ నంబర్ 4 టైప్ చేసి షిఫ్ట్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. చూడండి, వాణి అనేది సపరేట్ అయిపోయింది. ఇప్పుడు మనం లెఫ్ట్ గురించి నేర్చుకున్నాం, మనం ఇప్పుడు లెంత్ గురించి నేర్చుకోబోతున్నాం. లెంత్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా ఒక వాల్యూ కానీ ఒక పదం కానీ ఎన్ని అక్షరాలు ఉన్నాయి, ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, దాన్ని కౌంట్ చేయడానికి యూజ్ చేస్తాం. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఈక్వల్స్ టు అని టైప్ చేసి LEN లెన్ అని టైప్ చేసి షిఫ్ట్ ఓపెన్ బ్రాకెట్ పెట్టి ఇక్కడ వాణిశ్రీ అనేది టెక్స్ట్ కదా ఇక్కడ క్లిక్ చేసి ఎంటర్ చేసాం. వాణిశ్రీ అనేది ఎన్ని నంబర్స్ ఉందంటే 9 నంబర్స్ ఉంది. చూడండి ఒకసారి, వి ఒకటి, ఏ ఒకటి, ఎన్
ఇక్కడ వాణి అనేది 4 అక్షరాలు, శ్రీ అనేది 5 అక్షరాలు. కాబట్టి 4 ప్లస్ 5 ఎంత? 9. 9 అనేది వచ్చేసింది. మీకు కానీ నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ చాము వర్స్టైల్. మీరు మరిన్ని ఎపిసోడ్స్ కోసం చూస్తూనే ఉండండి చాము వర్స్టైల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.